अल्लूर सीतारामराजु जिला यटपाक मंडल में श्री अभयांजनेय स्वामीवारी विग्रह प्रतिष्ठ कार्यक्रम घनंगा प्रारंभम कानुंदी। यटपाक अर्चकुलु वी सुब्रह्मण्य शर्मचे विग्रह प्रतिष्ठ चेयनुन्नारु। मूडु रोजुल पाटु निर्वहिंचु ई कार्यक्रमानिकी अभयांजनेय स्वामीवारी आलयान्नि अंगरंग वैभवंगा मुस्ताबु चेशारु। ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం మొదలుకొని ఆదివారం వరకు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। శుక్రవారం అనగా 6వ తేదీ ఉదయం 6 గంటలకు మంగళ తోరణములు, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనము, పంచగవ్య ప్రసనం, రక్షాబంధనములు, దీక్షధారణ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గ్రామదర్శనం, ఊరేగింపు, పవిత్ర గోదావరి నదిలో దేవతామూర్తుల జల దివాసం హోమం, మండపారాధనలు, స్వస్తి తీర్థ ప్రసాదాలు మొదలైన కార్యక్రమాలు అర్చకులచే నిర్వహించబడును। మనం ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తయింది। ఇక్కడ ఉన్నటువంటి తూము చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నిర్మాణం ముఖ్య పాత్ర పోషించారు। అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసంగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం చేసుకొని పక్క ఉన్నటువంటి సోడవరం ఇటు వెంకటరెడ్డిపేట ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసికట్టుగా ఈ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం అతి కొద్ది కాలంలోనే కొద్ది సమయంలోనే సుమారుగా ఒక నెల 15 రోజుల క్రితమే దీని శంకుస్థాపన జరిగింది। చాలా ఉత్సాహంతో చాలా భక్తి శ్రద్ధలతో ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఐక్యతతో ఈ యొక్క అభయాంజనేయ స్వామి ఆలయము నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఇది మనం 8వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం పెట్టడం జరిగింది। దీనికి ముందుగా 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది। ఏదైతే మనకి అర్చక స్వామి వారు మన బ్రాహ్మణ ఏదైతే చెప్పడం జరిగిందో దాని ప్రకారంగా ఈ 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది। ఇప్పటికే మనం యాగశాల పూర్తి చేసుకున్నాము। మన దేవాలయానికి రేపు విగ్రహ ప్రతిష్ఠకి పూర్తిగా తుది మెరుగుదిద్దుకొని విగ్రహ ప్రతిష్ఠానికి సన్నద్ధమైనది। గ్రామస్తులందరూ కూడా అతి ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో ఈనాడు గ్రామమంతా కూడా ఒక మంచి పండగ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో భాగంగా రేపు ఎల్లుండు 6వ తారీఖు స్వామివారికి ఉదయమే ఏదైతే మనం ఇయాల గోశాలోచన గోశ యాగశాల ప్రవేశము అందులో హోమాలు మనం ఆ రోజు మొదలవుతుంది। ఇక్కడ మనకి సుమారుగా ఒక 20 మంది దంపతులు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడం జరుగుతుంది। ఆ రోజు మనకి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము। అట్లనే 7వ తో 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా మనము స్వామివారిని ఈ రెండు పంచాయతీల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది 2 గంటల నుంచి। తర్వాత స్వామివారు జలాదివాసానికి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలోకి తీసుకెని వెళ్లి స్వామివారు రాత్రి కూడా జలాద నివాసం చేయడం జరుగుతుంది। అట్లనే మళ్ళీ తర్వాత 7వ తారీఖు అక్కడి నుంచి నది నుంచి తీసుకొచ్చి స్వామివారికి శయ్యాది వాసము, పూలాది వాసము, పాలాది వాసము ఇట్లాంటి అనేక రకమైనటువంటి వాసాలు ఆదివాసులు ఆవాసాలు జరుగుతూ ఉంటాయి। ఆ రోజు 7వ తారీఖు వరకు కూడా అటువంటి అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడం జరుగుతుంది। ఆ రోజు మనకి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము। అట్లనే 7వ తో 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా మనము స్వామివారిని ఈ రెండు పంచాయతీల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది 2 గంటల నుంచి। తర్వాత స్వామివారు జలాదివాసానికి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలోకి తీసుకెని వెళ్లి స్వామివారు రాత్రి కూడా జలాద నివాసం చేయడం జరుగుతుంది। అట్లనే మళ్ళీ తర్వాత 7వ తారీఖు అక్కడి నుంచి నది నుంచి తీసుకొచ్చి స్వామివారికి శయ్యాది వాసము, పూలాది వాసము, పాలాది వాసము ఇట్లాంటి అనేక రకమైనటువంటి వాసాలు ఆదివాసులు ఆవాసాలు జరుగుతూ ఉంటాయి। ఆ రోజు 7వ తారీఖు వరకు కూడా అటువంటి అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది। అట్లనే 8వ తారీఖు ఉదయము 6:59 నిమిషాలకి అభయాంజనేయ స్వామి, అట్లనే విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా 3 మూర్తులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది। చాలా రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపబడుతుంది। తర్వాత శాంతి కళ్యాణము అంటే సాక్షాత్తు సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా తర్వాత ఏదైతే ప్రతిష్ఠా కార్యక్రమం అయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది।
అట్లనే మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా గ్రామస్తులందరూ కూడా ఏదైతే ఈ యొక్క పంచాయతీ చోడవరం పంచాయతీలో ఉన్నటువంటి 50 మంది భక్తులు అట్లనే వెంకటరెడ్డిపేటలో ఉన్నటువంటి 50 మంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి ప్రతి దాంట్లో మేము ఉన్నాము ఈ ధర్మాన్ని నిలబెట్టాలి ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశంతో ఈనాడు అందరూ కలిసికట్టుగా ఈ దేవాలయ నిర్మాణం చేసి ఈ యొక్క రంగరంగ వైభవంతో ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరపబోతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్ కీ జై జై బోలో హనుమాన్ కీ జై జై బోలో హనుమాన్ కీ జై అందరికీ నమస్కారం ఈ అభయాంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి ఇక్కడ తిరుగుతాం జరుగుతా ఉంది మాకు ఆయన ద్వారా ఈ సంకల్పం కలిగింది ఇక్కడ ఈ ఊళ్ళో అందరిని మేమంతా మాట్లాడుకుని ఇక్కడ ఒక ఆలయం నిర్మిద్దామని మేము ముందుకు వచ్చాము మాకు సహకారంగా చోడవరం గ్రామ రైతులు వెంకరెడ్డిపేట గ్రామ రైతులు మరియు ఇంకా నాకు తెలిసినటువంటి చాలా మంది నా స్నేహితులు వీళ్ళంతా సహకారం అందించారు మా కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా ముందు కూడా ఇటు ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఇక్కడ మిగిలిన పనులన్నీ కూడా చాలా తక్కువగా నిర్మించుకుంటున్నాం ఇది ఇటువంటి కార్యక్రమాన్ని మన ఈ గ్రామస్తుల పట్టుదల మరి మన చంద్రశేఖరరావు గారి కృషి మరి వారి స్నేహితులు మరి ఈ గ్రామస్తులు కూడా చాలా గట్టిగా ప్రోత్బలంతో నెల 10 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దీనికి ఇచ్చిన దాతలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే మన చందు గారి ఫ్రెండ్స్ అని చెప్పారు తర్వాత వారి కుటుంబ సభ్యులు మరి అలాగే మన చోడవరం గ్రామ రైతులు పాండురంగాపురం గ్రామ రైతులు ఇటువంటి ముందుకొచ్చి అందరూ కూడా ఇటువంటి సనాతన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మరి 8వ తారీఖున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది ఇలాగే ప్రతి గ్రామంలో కూడా మన హిందూ దేవాలయాలు ప్రతి గ్రామంలో కూడా ప్రతి గిరిజన ప్రాంతంలో కూడా నిర్మించాలని ఈ సీని గారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అలాగే దాతలు కూడా ఇది ఖర్చుతో కూడుకున్న పనే వాస్తవంగా చెప్పాలంటే మనం ఇటువంటి దాతల్ని కొంతమందిని ఎంతమంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే కానీ కొంతమంది దానికి ముందుకు రాగలుగుతారు కొంతమంది చేయలేరు ఆ పని కూడా ఇటువంటి కార్యక్రమం ఆ భగవంత భగవాన్ సంకల్పం ఉంటేనే మనం ఈ పనులు చేయడానికి కూడా మనం జరుగుతాయి కాకపోతే జరగవు ఇటువంటివి కూడా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారికి కరి శ్రీనివాసరావు గారికి గ్రామస్తులకి మరియు చోడవరం గ్రామస్తులకి పాండురంగ మన వెంకటరెడ్డిపేట గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన హిందూ ధర్మకి జై సనాతన హిందూ ధర్మకి జై సనాతన హిందూ ధర్మకి జై పవనసుత హనుమానికి జై పవనసుత హనుమానికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్